ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మామల మండలం వాస్తవాపూర్లో ప్రచారానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గొర్రెల మందతో వెళ్తున్న గొర్రెల కాపరి మంత్రికి కనిపించారు. వెంటనే కన్వాయ్ని ఆపి గొల్ల కాపరి మహేష్తో మంత్రి ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, గొల్ల కురుములను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్రెలు తీసుకున్నావా అని మహేష్ను ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినాక అన్ని కులాల వారికి మంచి లాభం జరుగుతుందని మహేష్ తెలిపారు. ఎన్నో కుటుంబాలు గొర్రెలను నమ్ముకుని బతుకుతున్నాయని, మాలంటోళ్లకు సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. గొర్రెలు వచ్చాయని, తాత ముత్తాతల కాలం నుంచే తమ కుటుంబం గొర్రెలను మేపుతూ బతుకుతోందని తెలిపారు. తమకు మంచి చేస్తున్న కేసీఆర్ కి అండగా నిలబడతామని మహేష్ సమాధానం ఇచ్చారు. ముప్పై